ఈ నెల వరల్డ్ ఐవీఎఫ్ డే కారణం వల్ల ఐయుఐ అండ్ ఐవీఎఫ్ మనం హెచ్ఈ లో చాలా తక్కువ ధరకి ఈఎంఐ ఆప్షన్స్ తోటి అందిస్తున్నాము నేపాల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది టేకాఫ్ అయిన కాసేపటికే సౌర్య ఎయిర్ లైన్స్ విమానం కుప్పకూలింది నిమిషాల్లో విమానం మొత్తం కాలి బూడిదైంది ఈ ఘటనలో పద్దెనిమిది మంది మృతి చెందారు ఒక పైలట్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు నేపాల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది సౌర్య ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో గింగిరాలు తిరుగుతూ కూలిపోయింది రాజధాని నగరం కాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది కాట్మండు నుంచి బయలుదేరిన బాంబార్డియర్ సిఆర్జే టూ హండ్రెడ్ విమానం టేకాఫ్ అయిన క్షణాల్లోనే కూలిపోయింది క్షణాల్లో మంటలు చెలరేగి విమానం దగ్ధమైంది ప్రమాద సమయంలో ఫ్లైట్లో పంతొమ్మిది మంది ఉన్నారు ఈ ఘటనలో పద్దెనిమిది మంది మృతి చెందగా పైలట్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు వెంటనే అతణ్ణి ఆస్పత్రికి తరలించారు రన్వేపై నుంచి విమానం కూలుతున్న దృశ్యాలు వైరల్గా మారాయి హిమాలయ పర్వతాల మధ్య ప్రకృతి అందాల్లో ఉండే నేపాల్లో తరచూ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి గత ఏడాది యతి ఎయిర్లైన్స్ విమానం కుప్పకూలి డెబ్బై రెండు మంది చనిపోయారు ఈ ప్రమాదం నేపాల్ చరిత్రలోనే మూడో అతిపెద్ద దుర్ఘటన ఇక్కడ విమాన ప్రమాదాలకు భౌగోళిక ఆర్థిక కారణాలు అనేకం ప్రపంచంలోనే అత్యంత కఠినమైన రన్వేలు నేపాల్లో ఉన్నాయి అందులో లుక్లా రన్వే చాలా డేంజరస్ అక్కడ విమానాలను ల్యాండ్ చేయడం సీనియర్ పైలట్లకు కూడా చాలా కష్టం మౌంట్ ఎవరెస్ట్ కు వెళ్లే వారికి ఈ ఎయిర్పోర్టే చాలా కీలకం సముద్ర మట్టానికి చాలా ఎత్తులో పర్వతాల మధ్యలో ఈ ఎయిర్పోర్ట్ ఉంటుంది ప్రపంచంలోనే పద్నాలుగు అత్యంత కఠిన పర్వతాలుంటే అందులో ఎనిమిది నేపాల్లోనే ఉన్నాయి అందులో ఎవరెస్ట్ ఒకటి నేపాల్ పర్వత ప్రాంతం కావడంతో అక్కడ వాతావరణం చాలా వేగంగా మారిపోతూ ఉంటుంది దీనికి తోడు ఎయిర్పోర్ట్లు పర్వతాలపై సముద్ర మట్టానికి ఎత్తులో ఉంటాయి గాలి సాంద్రత తక్కువగా ఉంటుంది విమానాల ఇంజిన్ల కెపాసిటీ తగ్గిపోతుంది హఠాత్తుగా వాతావరణం మారితే మార్గం కనిపించదు పైగా ఇక్కడ వాడే టెక్నాలజీ చాలా పాతది అనుకోని సమస్యలు ఎదురైతే తట్టుకునేలా అత్యాధునిక వాతావరణ రాడార్లు జీపీఎస్ టెక్నాలజీ వంటివి వీటిల్లో ఉండవు అక్కడ ఇప్పటికీ దశాబ్దాల నాటి విమానాలనే వాడుతూ ఉంటారు ఈ పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ నేపాల్తో కలిసి పనిచేస్తోంది